శాఖ ఇచ్చారు. శాఖ అంటే అప్పుడు ఆ శాఖ కోసం కూడా పోటీలు ఉన్నాయి. ఆ పోటీల పేరు నాని కూడా ఉన్నాడు రేసులో. రేసులో జోగి రమేష్ ఉన్నాడు, అనిల్ యాదవ్ ఉన్నాడు. ఆ శాఖ నాకేమండి అంటే నాకేమండి అంత డిమాండ్ అంటే మరి అధినాయకుడికి అది బాగా శ్రవణానందకరమైన భాష. ఆయనకి చెవులు అమృతం పోసినట్టుంటది. మొత్తానికి ముఖ్యమంత్రికి ఊహించనంత భరించలేనంత అమృతం అయితే దొరుకుతుంది. ఆయనకైతే అమృతం దారలు దారలుగా గురిపించుకుంటున్నాడు మంత్రుల చేత. వాళ్ళంతా మాట్లాడేది అదే భాష. ఆఖరికి వాళ్ళ స్పీకర్ కూడా అట్లాగే మాట్లాడతాడైతే ఆయన ఆ పదవికి గౌరవం ఇచ్చన్నా కొంచెం అదుపులో పెట్టుకుందాం అని అనుకోడు. స్పీకర్ గారు కూడా అదే మాట్లాడతాడు. ఆయన కొత్త పదం సృష్టించాడు, మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన పదం, రాజకీయ లంజత్వం అంట. తెలుగు భాషలోనే మరి అది ఏ రకమైన సమాసమో లేకపోతే విశేషణమో ఏంటో మరి తెలుగు పండితులంతా కూర్చొని చర్చించాలి. ఈ పదం ఉందా, వాడొచ్చునా? మహానుభావులు అంతా ఒకే చోట చేరారు, జాతి రత్నాలని పేరు పెట్టచ్చు వాళ్ళకి. ఓకే, అవును. మరి ఇలాంటి పదజాలాన్ని, ఇలాంటి పదకోశాన్ని సృష్టిస్తున్నటువంటి మహానుభావులకు పిహెచ్డి ఇవ్వచ్చుగా. మీరు ముఖ్యమంత్రి మీదేమో అమృతమైనటువంటి ప్రేమ గురిపించారు, ఆయనకు ఆస్కార్ అవార్డు అని. మరి ఈయన ఎందుకు మర్చిపోతారు? ఈ వివక్షత ఏంటి మీ ఇద్దరికి? ఏదో ఒక పిహెచ్డి ఇవ్వచ్చుగా ఇప్పుడు. ఎందుకండి మనం ఇప్పుడు తెలుగు భాష కోసం కృషి చేసిన వాళ్ళు గిడుగు రామూర్తి పంతులు, మరి గురజాడ అప్పారావు గారు, ఆదిభట్ల నారాయణ దాస్, వీళ్ళందరినీ మనం చెప్పుకుంటున్నాం కదా చరిత్రలో, తెలుగు సాహితీ చరిత్రలో. మరి నెక్స్ట్ భవిష్యత్తులో ఇప్పుడు వీళ్ళని కూడా తమ్మినేని సీతారాం గారు, కొడాలి వెంకటేశ్వరరావు గారు, పేర్ని వెంకటరామయ్య గారు, వీళ్ళ పేర్లు కూడా చరిత్రలో తెలుగు సాహితీ వనంలో వికసించే పుష్పాలు. నూతన వరవడిలోకి తీసుకెళ్లారు తెలుగు భాషని. రాజేంద్ర గారు చెప్పండి. ఇప్పుడు పేర్ని నాని గారు అన్న మాటలు విన్న తర్వాత నాకు ఇంకొక సందర్భం గుర్తుకొస్తా ఉంది. అంటే సందర్భం కాదు, జనరల్ గా మామూలుగానండి నాకు బందర్లో చాలా మంది మిత్రులు ఉన్నారు. మచిలీపట్నం అది పేర్ని నాని గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ. వాళ్ళకి ఆ బందర్ ఫీలింగ్ చాలా ఎక్కువ. మా బందర్ వాళ్ళరా, ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు, మేమంతా ఒకటి, మా బందర్ వాళ్ళు. మచిలీపట్నం అనే కంటే కూడా అంతా బందర్, మా బందరు, మా బందర్ వాళ్ళు, మేమంతా ఒకటి అన్నట్టు ఆ ఫీలింగ్ లో చాలా ఎక్కువగా ఉంటారు. రేపటి రోజున పేర్ని నాని గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అరే మంది నీది నాది బందరే కదా, మొన్న కావాలనుకుని ఓట్లు వేసాం, రేపు రోడ్డు మీద బడితపోటు చేస్తాం, ఎవడు అడగటానికి కూడా వీల్లేదు, ఎవడు ఇంటర్ఫియర్ అవటానికి కూడా వీల్లేదు. రేపటి రోజున మనం ఏదన్నా సానుభూతి చూపించిన ఒప్పుకోరండి. బందరోళ్ళం 100 ఉంటాయి, మాకు అవసరమైతే కౌలించుకుంటాం, లేదంటే 4 ఉతుకుతాం రోడ్డు మీద, నీకంటే సంబంధం అంటారు. కాబట్టి ఆ బందరోళ్ళ జోలికి మనం పోకూడదు. రాజేంద్ర గారు గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున పేర్ని నాని గారు ఎవరన్నా రోడ్డు మీద కొట్టినా కూడా, ఆయనకి బడితపోటు చేసినా కూడా, మీరు కానీ నేను కానీ కొండబద్దలు గారు కానీ ఎవరు ఆ బందరోళ్ళ వ్యవహారంలోకి మాత్రం మనం ఇంటర్ఫీర్ అవ్వకూడదు, ముందే చెప్తున్నాను. వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ చాలా ఎక్కువ అండి. కాబట్టి ఆ అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఆ బందర్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తున్నారే, పేర్ని నాని గురించి మీరు ఎక్కువ మాట్లాడొద్దు, బందరోళ్ళం మేము ఆ లెక్కేదో మేము తెలుసుకుంటాము, మన కావాలనుకు నోట్లు వేసాం, రేపు ఏం చేయాలో కూడా తెలుసు, మేము తెలుసుకుంటాం అంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా జరిగినా మనం ఎవరూ మాట్లాడకూడదు. ఓకేనా? ఓకే అండి, అంగీకారమే. కానీ ఒక చిన్న సవరణ, బందర్లో అందరినీ అనలేను కానీ బందర్లో ఉన్న కొందరు ఇలాంటి మహానుభావులు కొంతమంది ఉన్నారు. ఆయన అన్నాడు కదా మేము ఒకటే కులం అన్నట్టు, అలాగే బందర్లో ఉన్నటువంటి వర్గంలో ఇదొక వర్గం, ఈ యొక్క జాతిరత్నం ఆయన అన్నట్టు. మరో మంత్రి గురించి కూడా చూద్దాం. మీరు జంజాల్ గారు క్యారెక్టర్ పెట్టారు కోట శ్రీనివాసరావుకి, మా బందరోళ్ళని ఆయన పక్షపాతం చూపిస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ గా ఉండి. అవునవును, ఓ సినిమాలో. అవును, యా. అలాగే మరో మంత్రి గారు సూక్తావళి విందురు గారిని వినండి ప్లీజ్. తమాషాలు చేస్తున్నావా, చొక్క పట్టుకుని లాగిస్తున్నావా కొడుక, తమాషాలు దించినవాడి ఏడు, తమాషాలు చేస్తున్నావా, చొక్క పట్టుకుని లాగిస్తున్నావా కొడుక, తమాషాలు దించినవాడి ఏడు, తమాషాలు చేస్తున్నావా, చొక్క పట్టుకుని లాగిస్తున్నావా కొడుక, తమాషాలు దించినవాడి. యా మరో జాతి రత్నం, అద్భుతమైనటువంటి భావజాలం, అలాగే భాష. ఎంత పట్టంటే ఆయనకి భాష మీద. చూశారుగా చిన్న బ్రాక్. ఇప్పటి వరకు మీరు చూసిన వాళ్ళందరూ జెండరు డిఫరెన్స్ తీసుకుంటే పూర్తిగా మగవాళ్ళ గురించే చూయించాం. ఇక మహిళకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలిగా. ఓ మహిళా నాయకురాలు ఎలా మాట్లాడుతున్నారో చూడండి, ఒక్కసారి గమనించండి. చదువుకున్నానని ఈయన గొప్పలు చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. అలాగే తాను నించున్న కాన్స్టిట్యున్సీని మంగళగిరి అని పలకలేక మందలగిరి అనే ఒక మందబుద్ధి గల కొడుకుని కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం చాలా సిగ్గుచేటు అధ్యక్ష. సొంత కొడుకుని గెలిపించుకోలేని చేత కాని చంద్రబాబు నాయుడికి చిన్న మెదడు చితికిపోయిందనేది మాత్రం ఆయన మాటలు బట్టి స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ రెండు కోణాలు నాకు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలలో అర్థం, నత్తిగా మాట్లాడాడు, మందబుద్ధిగా ఉన్నాడు, ఇలాంటి కొడుకును కన్నటువంటి దురదృష్టవంతుడి నాయకుడు అన్నట్టు ఆమె మాట్లాడారు. కానీ ఆ మాటలకి స్పందన గమనిస్తున్నప్పుడు చంద్రబాబు గారి ముఖంలో నవ్వు కనపడుతోంది. ఎందుకంటే ఐ కాంట్ సే, మేము ప్రోత్సహించాం, మేము గుర్తించాం, అలాగే మేము గౌరవించాం. కానీ ఇవాళ ఎంత పిచ్చితనంగా మాట్లాడుతోంది ఈ పిచ్చి తల్లి అని ఆ పెద్ద ఆయన చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఇక నాయకుడు నత్తాడైతే సమస్య లేదు నా దృష్టిలో. మరి సమస్య ఇప్పుడు అవినీతి పరుడైతే, బాధ్యత లేనివాడైతే, దుర్మార్గుడైతే, భాష రానటువంటి వాడైతే, బాధ్యతే లేనటువంటి వాడైతే వీడిని మించినటువంటి నేరస్తుడు లేడు. నత్తుంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. అలాగే భాషలో అప్పుడప్పుడు తడబడితే పెద్ద ప్రమాదమేం లేదు. నిజమే, లోకేష్ చాలాసార్లు తప్పుగా మాట్లాడారు అన్నటువంటి వీళ్ళ వ్యాఖ్యల్ని మనం అంత సీరియస్గా తీసుకోవద్దు.